లోకొ భిన్న రుచి అన్నారు పెద్దలు. ఎవరికి ఏ విషయంలో దేనిపై ఇష్టం కలుగుతుందో ఎవరు చెప్పలేరు. ఓ మహిళకు తమ ఇంట్లోని పరుపులను తినే అలవాటు చేసుకుంది. ఎందుకు అలవాటు అయిందో కానీ ఇప్పటికి 8 పరుపులను నమిలి పడేసిందట. చిన్న చిన్నగా దాన్ని తెంచుకుని కొరుకు తినటం ఆమెకు అలవాటుగా, అది ఎడిక్షన్గా మారింది. అయితే ఇలా చెయ్యొద్దని హెచ్చరించిన తల్లి పరుపును కూడా కొరుకు తినేయటం విశేషం. దానిపై ఓ రిపోర్ట్. క్రమంలో వేరే ఆహారం తీసుకోకుండా మ్యాట్రసెస్ ని తింటానంటుంది. ఇప్పటి వరకు తన అలవాటు వల్ల ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తలేదని జెన్నిఫర్ చెబుతోంది. అయితే పరుపులు తిన్న తర్వాత తనకు గ్యాస్ సమస్యలు వస్తాయని ఆమె అంగీకరించింది. మ్యాట్రసెస్ తిన్న తర్వాత జెన్నిఫర్ టాయిలెట్ ని ఉపయోగించడం వల్ల టాయిలెట్ పైప్ బ్లాక్ అయిపోయిందని చెప్పింది. అదే ఇప్పుడు ఇంటి వాళ్లకి ఇబ్బందిగా మారింది. కానీ జెన్నిఫర్ ని పరీక్షించిన వైద్యుడు ఇలా స్పాంజ్ పరుపులను తినడం మానేయకపోతే ఆమె ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఆమె కాలేయం ప్రేగులకు ప్రమాదం ఏర్పడుతుందని, ఇది ఆమె మరణానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఇది విని ఆశ్చర్యపోయిన జెన్నిఫర్ ఇప్పుడు తన అలవాటును వదులుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. డాక్టర్ హెచ్చరికల నేపథ్యంలో జెన్నిఫర్ కుటుంబం కూడా ఆందోళన చెందుతోంది. అయితే స్పాంజ్ పరుపును చూస్తే మాత్రం తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతోంది జెన్నిఫర్. స్టేషన్ సెంటర్లో కొన్నాళ్లు ఉంచడం ద్వారా, మందులు వాడడం ద్వారా కూడా పరుపులు తినడం అనే అలవాటును మార్పించవచ్చు. కాకపోతే ఆమె మనస్ఫూర్తిగా దానిని మానేయడానికి నిశ్చయించుకోవాల్సి ఉంటుంది. ఆమెకు ఆ కోరిక లేనట్టయితే అది మరో రూపంలోకి మారే ప్రమాదం కూడా లేకపోలేదని అంటున్నారు వైద్య నిపుణులు.